Hi, welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత త్రికోణాసన. ఈ పర్వత త్రికోణాసన మనము రోప్ వాల్ సహాయంతో చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ మనకు కలుగుతున్నాయో, ఆసనంలో స్ట్రెచ్ని తీసుకొస్తుందో అనే దానిపై గమనించాలి. నార్మల్గా మనము చేస్తున్నాం కదా, మళ్ళీ రోప్ వాల్ అవసరమా మనము తెలుసుకుంటాము. ఏ విధంగా రోప్ వాల్ మనకు ఈ ఆసనంలో చాలా అలైన్మెంట్ని కరెక్ట్గా చేస్తుంది అని ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేయాలి. వీపుని నిటారుగా పెట్టి కూర్చోండి. ఇలా వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చొని చేతులను చెరువైపు చేసి ఈ విధంగా వీ వెన్నుముఖని భుజాలని వామప్ చేసుకోవాలి. అలా చేసి ఈ విధంగా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. అలా బెండ్ అయ్యి పైకి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఎడమ చేతితో కుడి కాలుని ఇలా పట్టుకొని కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. పొట్ట కండరాలని బిగించాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. రెండో వైపు అదే విధంగా మనము ట్విస్ట్ అవుదాము. సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఫస్ట్ వైపు ట్విస్ట్ అవుదాము. రెండో వైపు ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత సెంటర్కి వచ్చేసేయండి. కాళ్ళని కొద్దిగా మనము స్ట్రెచ్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. వెళ్ళి కాళ్ళ కండరాలని ఈ విధంగా వార్మప్ చేయాలి. కుడికాల్ని ముందుకు ప్రెస్ చేసి ఎడమకాల్ని కింద ప్రెస్ చేస్తూ తలని కిందికి చేస్తూ ఇక్కడే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడే ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత ఎడమకాల్ని ముందు పెడుతూ కుడికాల్ని వెనకాల చేసి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేయాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ఇక్కడ నుంచి నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఇప్పుడు మనము గోడ దగ్గరికి వెళ్ళాలి. ఇలా గోడ వైపు వెళ్ళండి. వెళ్ళి ఈ విధంగా
మనము ట్రయాంగిల్ పోస్చర్లో వెళ్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. కొంత సమయం పాటు ఆసనంలో ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసి రెండో వైపు కూడా ఇదే ఆసనం చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. తల యాంకిల్ పై ఉండాలి, దృష్టి ముందు వైపు ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ట్విస్టెడ్ త్రికోణాసనం నార్మల్గా చేద్దాము. ఇలా కుడి పాదాన్ని ముందుకు పెట్టేసి ఎడమ పాదాన్ని వెనకాలకి పెట్టండి. ట్విస్టెడ్ ఆసనాలు మనము ఈ విధంగా వారియర్ 1 నుంచి స్టార్ట్ పెడతాము. ఇలా మీరు నిలబడి నడుముని సన్నగా చేసుకోవాలి. కుడి పృష్ఠభాగాన్ని వెనకాలకి చేయడము, ఎడమ పృష్ఠభాగాన్ని ముందు వైపు చేయడము చేసి ఇలా కిందికి వెళ్ళండి. వెళ్తూ ఈ యొక్క మోకాల్ని స్ట్రెయిట్గా పెడుతూ ఈ విధంగా ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ట్విస్ట్ అవ్వండి. ఛాతి బాగా ట్విస్ట్ అయ్యేలాగా చూస్తూ వీలవుతే ఈ యొక్క చేతిని, ఎడమ చేతిని కుడికాలు దగ్గరికి తీసుకొస్తూ ఇలా ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా మొదటి వైపు ఆసనాన్ని చేసి రెండో వైపు కూడా అదేవిధంగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఈ విధంగా ట్విస్టెడ్ త్రికోణాసనం చేయాలి. ఇక్కడ పృష్ఠభాగాలని బాగా ట్విస్ట్ చేయాలి. ఇలా చేస్తూ పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఆసనంలో వెళ్తాము. మనము ఈ విధంగా ఎడమ భుజం వైపు ఉన్న రోప్ని పట్టుకుంటూ నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. అయితే చూడండి, ఇక్కడ అలైన్మెంట్ అంత బాగాలేదు. ఈ యొక్క కాల్ని హస్తం దగ్గర తీసుకొని వచ్చి వెనకాల ఉన్న కాల్ని పట్టుకున్నట్టు అవుతే ఇప్పుడు మనకు స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ ఆసనంలో కాళ్ళని బెండ్ చేయకూడదు, ఈ విధంగా ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈ విధంగా ట్విస్ట్ అవ్వండి. ఛాతిలో, నడుములో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. రోప్ని నెమ్మదిగా పట్టుకోవాలి, రోప్ని లాగకూడదు. కాళ్ళని సూటిగా చేయండి. అలా చేసి మోకాల్ని బెండ్ చేసి పైకి ఇలా వచ్చేసేయాలి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. ఇలా కుడి చేతితో మీరు రోప్ని పట్టుకోండి, కుడి పాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పాను కాబట్టి అలా ఎక్స్ట్రీమ్గా కాళ్ళని ముందుకు తీసుకెళ్ళకూడదు. ఈ విధంగా మీరు కుడి చేతితో మీ రోప్ని పట్టుకొని ఎడమ చేతితో కిందికి వెళ్ళండి. వెళ్తూ ఇలా ట్విస్ట్ అవుతూ
ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. పృష్ఠభాగాలని ట్విస్ట్ చేస్తూ ఈ విధంగా ఆసనంలో ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. అలా ఆసనంలో ఉండి నెమ్మదిగా మోకాళ్ళని ఫోల్డ్ చేసి మనము కింద వజ్రాసనంలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చోవడం వలన వీపు నిటారుగా అవ్వడము, కాళ్ళల్లో కూడా మనకు మంచి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పరివృత్త త్రికోణాసనము. ఈ యొక్క పరివృత్త త్రికోణాసనం మనము రోప్ వాల్ సహాయంతో చేస్తున్నాము. దీనికి మనము కావలసిన ప్రిపరేషన్ చేసి ఆసనం చేద్దాము. వీపుని నిటారుగా పెట్టండి. చేతులని చెరువైపు పెడుతూ రెండు హస్తాలని ఆకాశం వైపు పైకి తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడం చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా చేతులని పైకి చేస్తూ కిందికి చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేతులని పైకి కిందికి చేయండి. దాని తర్వాత మనము కుడివైపు బెండవ్వాలి, ఎడమవైపు బెండవ్వాలి. లాటరల్గా బెండ్ అవ్వండి. సైడ్ టు సైడ్ లాటరల్గా బెండ్ అయిన తర్వాత పైకి వచ్చేసి మనం కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఈ విధంగా కుడివైపు మళ్ళీ ఎడమవైపు ట్విస్ట్ చేయాలి. అలా చేసి పైకి అధోముఖ శ్వానాసనంలో వచ్చేయండి. కాళ్ళని అధోముఖ శ్వానాసనంలో ఆడించండి. రెండు కాళ్ళ వేళ్ళని పైకి కిందికి ఒకటేసారి చేద్దాము. ఇలా చేసి మోకాళ్ళపై వచ్చి ఒకసారి మార్జరీ ఆసనం చేయాలి. బ్యాక్ని బాగా వామప్ చేసుకుందాము. ఈ విధంగా వీపుని బాగా వామప్ చేసి మనము నెమ్మదిగా పైకి వచ్చేసి నిలబడాలి. మ్యాట్ని రూపాల దగ్గర తీసుకెళ్ళి నిలబడదాము. పాదాలని 3 ఫీట్ల అంత దూరంగా చేయండి. అలా చేసి మీ కుడి చేతితో ఆ రోప్ని పట్టుకోండి. చేతులని పైకి చేస్తూ ఎడమ చేతిని కిందికి చేయాలి. కుడి చేతితో మనము రోప్ని పట్టుకొని ఎడమ చేతిని కిందికి చేస్తూ మనము త్రికోణాసనం చేద్దాము. ఈ విధంగా త్రికోణాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. త్రికోణాసనంలో కాలు స్ట్రైట్గా ఉండాలి. నడుము సైడ్ వైపు భాగాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ రోప్ని పట్టుకోవాలి, కానీ రోప్ని గట్టిగా మన వైపు లాగకూడదు. ఈ విధంగా కొంత సమయం పాటు ఆసనంలో ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు అబౌట్ టర్న్ వేరే వైపు తిరగాలి. తిరిగి పాదాలని అదే విధంగా దూరంగా పెట్టండి. పెడుతూ రెండు చేతులని భుజం హైట్లో పైకి తీసుకొని వచ్చేసి మనము ట్రయాంగిల్లో వెళ్దాము. తల కాలు ఒకదానిపై ఒకటి ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఆసనంలో అలానే ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసి మనము ముందు వైపు తలని ఫేస్ చేస్తూ
నిలబడాలి. కుడి కాలుని ముందుకు పెట్టండి. కుడి చేతితో కుడివైపు ఉన్న రోప్ని పట్టుకోండి. ఎడమ చేతిని కూడా పైకి చేసి సగంగా బెండవండి. అలా బెండ్ అవుతూ శరీరాన్ని కంప్లీట్గా ట్విస్ట్ చేసి ఆ ఎడమ చేతిని పాదం యొక్క పక్కకు పెట్టేసి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఇలా ట్విస్ట్ అవ్వాలి. ట్విస్ట్ అయినప్పుడు కాలు స్ట్రైట్గా ఉండాలి, కానీ మోకాలు వెనకాల భాగంలో మంటలుగా అనిపించకూడదు. ఇక్కడ పృష్ఠభాగాన్ని ట్విస్ట్ చేయాలి. కుడి పృష్ఠభాగాన్ని వెనకాలకి చేసి ఎడమ పృష్ఠభాగాన్ని ముందుకు చేయండి. అలా చేస్తూ నడుములో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. అలా ఎక్స్పాండ్ చేస్తూ మనము అలానే ఉండాలి. పైకి వచ్చేసేయండి. కాళ్ళని మార్చాలి. కాళ్ళని మార్చుతూ మనము ఎడమ చేతితో ఎడమవైపు ఉన్న రూప్ని పట్టుకోవాలి. కిందికి వెళ్ళండి. కుడి చేతిని కింద పెడుతూ ఛాతిని ఎడమవైపు ట్విస్ట్ చేయాలి. మోకాలు ఎక్కడ బెండ్ అవ్వకూడదు. కాళ్ళని సూటిగా పెడుతూ తొడలని స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేస్తూ నడుము వీపుని ఎడమవైపు ట్విస్ట్ చేయాలి. పృష్ఠభాగాలను కూడా కొద్దిగా ట్విస్ట్ చేయాలి. ఎడమ పృష్ఠభాగం వెనకాలకి పంపించి కుడి పృష్ఠభాగాన్ని ముందుకు తీసుకొని రావాలి. ఇక్కడ రెండు కాళ్ళ వేళ్ళు ముందు వైపే పాయింట్ అయి ఉన్నాయి. ఆసనంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ యొక్క ఆసనం చేయడం వలన మన నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అవుతుంది. తొడలల్లో స్ట్రెచ్ మనకు చాలా ఇంటెన్స్గా పడుతుంది. తలలో రక్త ప్రసరణ బాగా జరగడంతో పాటు మన లివర్ ప్యాంక్రియాస్ పై ప్రభావం పడడం వలన మధుమేహ వ్యాధి వాళ్లకు ఈ ఆసనము బాగా మేలు చేస్తుంది. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త త్రికోణాసనం. ఈ ఆసనాన్ని మనం రోప్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలకు చాలా మంచిది, కాళ్ళ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. స్పెషల్గా శరీర సైడ్ భాగంలో ఉన్న కండరాలపై చాలా మంచి ప్రెషర్ పడుతుంది. శరీర సైడ్ భాగాలు బాగా టోన్ అవుతాయి, వాటిలో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. అండ్ వీటన్నిటితో పాటు స్పెషల్గా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం పరివృత్తంగా చేయడం వలన ఛాతి బాగా ఎక్స్పాండ్ అవుతుంది, అలాగే ఊపిరితిత్తులకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మళ్ళీ ఆసనం చేద్దాము. కుడి పాదాన్ని ముందుకు పెట్టేసి కుడి చేతితో రోప్ని పట్టుకొని కిందికి వెళ్ళండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఛాతిని కంప్లీట్గా ఎక్స్పాండ్ చేయాలి. ఒకవేళ ఆసనం కొద్దిగా కష్టంగా చేయాలనుకుంటే రెండు పాదాలని కొద్దిగా ముందుకు తీసుకొని రండి. ఇలా కుడివైపు ఆసనాన్ని చేయండి. నెమ్మదిగా పైకి వచ్చేసి ఎడమ కాలుని ముందుకు చేస్తూ ఎడమవైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఆసనంలో అలానే ఉండండి. ఇలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, నడుం భాగంలో ఉన్న కండరాలు, శరీర సైడ్ భాగంలో ఉన్న కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాలని అస్సలు బెండ్ చేయకూడదు. పృష్ఠభాగాలని బాగా ట్విస్ట్ చేయాలి. అలానే ఆసనం చేసేటప్పుడు మన కాళ్ళ కింద ఉన్న భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. మంటలు వచ్చేటట్టుగా మీరు ఆసనంలో ఉండకండి, కానీ స్ట్రెచ్,
చాలా సివియర్గా వచ్చేటట్టుగా ఆసనంలో మనము ఉండాలి. చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్లో పరివృత్త త్రికోణాసనం. ఈ త్రికోణాసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీర సైడ్ భాగాలను బాగా టోన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బై బై.